హరే కృష్ణ, ఒకసారి మనం 5-6 శ్లోకాలకు వెళ్ళే ముందర 6వ అధ్యాయం మొదటి శ్లోకం కొద్దిగా మనం రివైజ్ చేసుకుంటే వారు మనకి ఆ కనెక్షన్స్ అర్థమయ్యి కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. సో 6వ అధ్యాయం 1వ శ్లోకంలో భగవంతుడు అసలు సన్యాసికి యోగి ఇద్దరి మధ్య ఉన్నటువంటి అసలైన సిమిలర్ థింగ్స్, ఎవరిని యోగి అనొచ్చు ఎవరిని సన్యాసి అనొచ్చు అనే దాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎవరైతే కర్మ ఫలాల్ని త్యాగం చేస్తారో అతడే సన్యాసి, అతడే యోగి. అంతేగాని కర్మ చేయకుండా ఉండనివాడు, అసలు కర్మే చేయనివాడు యోగి కాదు సన్యాసి కాదు. సో అది మస్ట్ క్లియర్ అన్నమాట. సో ఎక్కడైనా సరే మనకి ఫస్ట్ మన అట్లీస్ట్ మన యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా మనం చేసినటువంటి అసలైనటువంటి బాధ్యతల్ని అది కంపల్సరీ మనం చేసి తీరాలన్నమాట. అయితే ఆ చేసే క్రమంలో వచ్చే ఫలితాలని మనం తీసుకోకూడదు, ఆశించకూడదు. లేదా కర్మ ఫలాల పట్ల మనం ఏమాత్రం ఆసక్తి చూపకూడదు అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉంటారో అతడే సన్యాసి, అతడే యోగి. అది మనకి భావం. సో తన కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేనివాడు, తన విధి ప్రకారం కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసాశ్రమంలో ఉన్నట్టు వాడు అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్ని రగిలించని వాడు మరియు ఏ కర్మలు నిర్వర్తించక ఉండేటి వాడు యోగి కాలేడు. సో అది మనకి క్లియర్ అయింది అన్నమాట. అలాగే ఇప్పుడు 2వ శ్లోకంలోకి వెళ్తే, ఏది సన్యాసం అని పిలువబడునో అదే యోగముతో సమానం అని నీవు తప్పక తెలుసుకునుము. ఎందుకనగా ఇంద్రియ భోగ వాంఛను విడవనిదే ఎవడు యోగి కాదాలడు. సన్యాసి అయినా యోగి అయినా సరే అతను తప్పకుండా తను ఇంద్రియ భోగ వాంఛని కంపల్సరిగా అతను కంట్రోల్ చేసుకోవాలి. అవి కంట్రోల్ చేయకపోతే అతను యోగి కాలేడు సన్యాసి కాలేడు. దీంట్లో ఇంకా 3వ శ్లోకానికి కానీ వెళ్తే, ముఖ్య భాగంలోకి అన్ని వెళ్తే కనుక, సో దీంట్లో అష్టాంగ యోగంలో 2 స్థితులు ఉన్నాయన్నమాట. ఒకటి యోగ 6 రుక్ష, ఇంకోటి యోగ రూఢ. యోగ 6 రక్ష అంటే మొదట్లో ఖచ్చితంగా అతను తన విధి ధర్మాలు నిర్వర్తిస్తూ తనకు సంబంధించినటువంటి ఆసనాలు లేదా అష్టాంగ యోగ పద్ధతులు ఫాలో అవ్వచ్చు. సో డైరెక్ట్గా ఎవరు ఈ అష్టాంగ యోగ పద్ధతిలోకి వెళ్ళారన్నమాట. ఖచ్చితంగా మనము మన విధి ధర్మాలను నిర్వర్తిస్తూ ఫలాపేక్ష లేకుండా అంటే నిష్కామ కర్మ యోగంతో మనం మన జీవితాన్ని గడుపుతూ ఎట్ ద సేమ్ టైం అష్టాంగ యోగ పద్ధతుల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం అంశాలని మనం పాటించవచ్చు. ఉదాహరణ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో బేసిక్గా అందరూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కొంచెం కెమిస్ట్రీ ఇవన్నీ చదవాల్సిందే అన్నమాట. అందరు ఇంగ్లీషు అందరు చదవాల్సింది. అయితే ప్రతి బ్రాంచ్ వాళ్ళు వాళ్ళ సంబంధించిన సబ్జెక్టులు 1 2 ఉంటాయన్నమాట. ఈసీ, సివిల్, కంప్యూటర్స్ అని. కానీ మొదట్లో అందరూ ఒకటిగానే చేయాలి. అట్లానే నిష్కామ కర్మయోగం మాత్రం తప్పకుండా వాళ్ళు పాటించాల్సిందే. జ్ఞానయోగమైన అష్టాంగ యోగమైన ఎవరైనా సరే పాటించాల్సిందే. అయితే దాంట్లో ఇనిషియల్ స్టేజెస్లో నిష్కామ కర్మయోగం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ యోగ సాధన మార్గం తక్కువ ఉంటుంది. అయితే తర్వాత యోగ రూఢ స్థితిలో అప్పుడు కాబట్టి వాళ్ళు విద్యుత్ ధర్మం నిర్వర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ హృదయము శుద్ధమైపోయింది కాబట్టి, అక్కడి నుంచి ఇంకా వాళ్ళ మనసు ఇంకా ఇంద్రియ భోగ వాంచి వైపు ఇంకా వెళ్ళదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు, అప్పుడు అతను విద్యుత్ ధర్మాన్ని వదులుకుంటే వదిలేసుకోవచ్చు. ఎందుకంటే దాని తర్వాత ఇంకా మొత్తం దృష్టి అంతా పరమాత్ముడి మీద పెట్టారు కాబట్టి ఇంకా అక్కడ వాళ్ళు మిగిలినటువంటి మన సర్వసాధారణ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం లేదంటే వాళ్ళు నిష్కామ కర్మయోగాన్ని వదిలేసుకోవచ్చు. కాబట్టి జీవితాంతం నిష్కామ కర్మయోగం చేయాలన్నా ఎవరైనా అంటే అవసరం లేదు, అంటే ఆ బాధ్యత నిర్వర్తించాలన్నా అంటే అవసరం లేదు. సో స్టార్టింగ్ స్టేజ్లో హృదయం శుద్ధి కావాల్సింది కాబట్టి నిష్కామ కర్మయోగంతోనే హృదయం శుద్ధి అవుతుంది కాబట్టి డెఫినెట్గా స్టార్టింగ్లో అది అవసరం ఉంది. ఒకసారి హృదయం శుద్ధి అయిన తర్వాత ఇంకా మనం మన బాధ్యతలను లేదా మన వర్ణాశ్రమ ధర్మ సంబంధించినటువంటి డ్యూటీస్ని మనం నిర్వర్తించాల్సిన అవసరం లేదు. సో ఇది మనం 3వ శ్లోకం చూసుకున్నాం. ఇక మీదట ఏముంటుందంటే యోగా రూఢ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఇప్పుడు మనం
నాలుగో శ్లోకం నుంచి తొమ్మిదో శ్లోకం దాకా ఇదే నడుస్తుంది అన్నమాట. యోగారూఢ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు. సో అది నాలుగో శ్లోకంలో మనకి వెళ్ళినప్పుడు ఏం తెలిసింది ఇక్కడ, ఎస్ యోగారూఢ స్థితిలో ఉన్న వ్యక్తి సమస్త భౌతిక కోరికలను విడిచి ఇంద్రియ భోగము కొరకు వర్తించుట కానీ కామ్య కర్మలో నెలకొనుట కానీ చేయని మానవుడు యోగారూఢుడు అని చెప్పబడును. యోగారూఢుడు అనమాట అంటే అతను హృదయం శుద్ధి అయిపోయింది, ఇంకా ఎటువంటి భౌతిక కోరికలు ఇంద్రియ భోగము కాని లేకపోతే కామ్య కర్మల్లో వర్తించుట కానీ అసలు జరగదనమాట. సో క్లియర్ గా ఇంకా అతను అతను ఆ స్థితిలో ఇంకా అతను ఈ భౌతిక ఆకర్షణకు లోను అవ్వడం కానీ ఆసక్తి చూపించడం కానీ జరగదు. ఇక్కడి వరకు మనం చూసుకున్నాము. ఇప్పుడు 6.5, 6.6 ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే యోగారూఢ స్థితిలో ఉన్న వ్యక్తి వ్యక్తి యొక్క వ్యక్తికి అసలైనటువంటిది మనసును నిగ్రహించుకోవడం. సో మనసుకి ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా కంపల్సరీగా ఎదగాలి, ఇది నేను ఏ కాడికి నేను జన్మరాహిత్యం పొందాలి అని అనుకుంటే మాత్రం మనస్సు మీద మన చూపించేటువంటి ప్రాముఖ్యత చాలా చాలా అవసరం అని. అందుకని ఇక్కడ మనకి కృష్ణుడు మనకి మన జీవితం ఇలా అవ్వడానికి కారణం, మన జీవితం ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కూడా ఏంటి కారణం సో మన జీవితం ఇలా అవ్వడానికి కారణం మనసే. ఈ నుంచి మనం ఉద్ధరింపబడాలన్నా కూడా మనసే కావాలి. సో మనసు యొక్క ప్రాముఖ్యత అసలు మనసు అంటే మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మెయిన్ కీ పాయింట్ ఏంటి, దేన్ని మనం సరి చేసుకోవాలి, ఏ లెవెల్లో మనం సరి చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి 5-6 శ్లోకాలు చెప్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకము, తప్పకుండా మనం బైహార్ట్ చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరాత్మ ఆత్మ ఉద్ధరించబడాలి అని అంటే మనసు చాలా ముఖ్యం. అలాగే మనసు దిగజారిపోవాలన్నా సరే సరే ఆత్మ దిగజారిపోవాలన్నా సరే అంటే అవసాదయ్యే ఒకవేళ ఉద్ధరించబడడం దిగజారిపడడం ఒకవేళ దిగజారిపోవాలన్నా సరే మళ్ళీ మనసే కారణం. కాబట్టి ఇక్కడ ఆత్మ బంధువుగాను వ్యవహరిస్తుంది, అదే ఆత్మ శత్రువుగాను వ్యవహరిస్తుంది. సో ఉద్ధరింపబడాలి అంటే మనసు బంధువు అవ్వాలి, లేదు మనం దిగజారిపోవాలనుకోండి మళ్ళీ మన మనసు శత్రువు అవ్వాలి. సో ఎవరైతే వాళ్ళ మనసుని బంధువు కింద చేసుకుంటారో ఫ్రెండ్ కింద తీసుకుంటారో వాళ్ళు ఉద్ధరింపబడతారు, లేదు వాళ్ళ మనసు చేత మనసుని సరిగ్గా కంట్రోల్ చేసుకోరో వాళ్ళు దిగజారిపోతారు. అది ఇక్కడ భావం చెప్తున్నాను. మానవుడు తన మనసు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోలేను కానీ పతనం చేసుకోరాదు. మనసు బద్ధజీవునికి మిత్రుడు అట్లే శత్రువు అయి ఉండను. సో ప్రతి మానవుడు మనసు చేతనే ఉద్ధరించబడాలా, అదే మనసు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే పతనం చెందుతాడు. అందుకే ఇక్కడ మనకి కృష్ణుడు అంటున్నాడు ప్రతి మానవుడు తన మనసు చే సహాయంతో మనం ఉద్ధరింపబడాలే కానీ అదే మనసు చేత మనం పతనం చేసుకోరాదు. పతనం చేసుకోరాదంటే ఏంటి అంటే మనసును దేని మీద దృష్టి దేని మీద మనం దృష్టి సారిస్తే మనం ఉద్ధరించబడతామో తెలుసుకోవాలి, దేని మీద మనం ఒక దృష్టి సారిస్తే మనం పతనం అవుతామో తెలుసుకోవాలి. సో మనసు బద్ధజీవుడికి మిత్రుడు అట్లే శత్రువు అయి ఉండదు. సో భాష్యంలోకి వెళ్తే
జీవుడు అనాది కాలంగా ఇంద్రియాత్మతో గల సంగత్వముతో సంసార సముద్రంలో పడిపోయిన కారణంగా ఆత్మను ఉద్ధరించడానికి ఎంతో కృషి అవసరం. సో అనేక యుగాలుగా అనాది కాలంగా ఇంద్రియార్థులతో గల సంగత్వం, అంటే భౌతిక ప్రకృతితో ఉన్నటువంటి సంగత్వంతో ఎప్పుడో అతను సంసార సముద్రంలో పడిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి శరీరంతో మనం సాంగత్యం చేసుకుంటామో, ఆ శరీరమే మనం అనేటువంటి ఒక అవగాహన, ఒక అనే అపోహలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మనమే శరీరం అనే అపోహలోకి వెళ్ళిపోయి అప్పుడు ఈ శరీర సంబంధంలో ఉన్న వ్యక్తుల్ని, ఉన్న వస్తువుల్ని, ఉన్న ప్రాంతాన్ని మనం ఓన్ చేసేసుకుంటాం అన్నమాట. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా వస్తువు, ఇది చివరికి నేనే, దీనికి నేను అధిపతిని అవ్వాలి. ఎప్పుడైతే మనం అలాగా అలాంటి అపోహలకు మనం అపోహని నిజమనుకొని ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా అతను ఈ సంసార సముద్రంలో ఖచ్చితంగా పడిపోతాడు. ఇప్పుడు అక్కడి నుంచి అతను శుద్ధ స్థితిలోకి రావాలి అంటే నిజంగా ఎంతో కృషి చేయాలన్నమాట, ఎంతో కృషి చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక భూతం పట్టినటువంటి ఒక వ్యక్తి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం వీడికి దెయ్యం పట్టిందంట. సో దెయ్యం పట్టిన వ్యక్తి ఆ దెయ్యం యొక్క ప్రవర్తనలో మునిగిపోయినప్పుడు ఆ వ్యక్తికి పోయి మనము నీకు దెయ్యం పట్టింది అంటే మన నేనే పరిస్థితిలో ఉంటామా, ఆ వ్యక్తి నే పరిస్థితిలో ఉంటాడా? ఎందుకంటే తనకే తెలియకుండా తను అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అతన్ని దాన్ని బయటికి తీసుకురావాలంటే కేవలం మనం మాటలు చెప్తే కుదరదు అనమాట. నీకు దెయ్యం పట్టింది, నువ్వు దెయ్యం నుంచి నువ్వు బయటికి రావాలి, అతను ఎట్లా రాగలదు, ఆల్రెడీ దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. అతను దాంట్లోంచి మనం బయటికి తీయాలి అని అంటే, ఒకటి మనం బయట నుంచి మనం భూత వైద్యం అనేది చేస్తారు, ఒకటి దాంతోపాటు తనకు తాను కూడా దాని నుంచి బయటపడడానికి అతను కృషి చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం కూడా అంతే అనమాట, నువ్వు ఎవరు అని అంటే నేను పలానా డాక్టర్ని, నేను పలానా మాది పలానా కులము, మాది పలానా ప్రాంతము, మాది పలానా వంశము అని అంటాం. కానీ వాస్తవంగా మన రియల్ ఐడెంటిటీ ఏంటి? మన కృష్ణుడి సేవకులు అనేది రియల్ ఐడెంటిటీ, అసలైనటువంటి మన ఉనికి అది. కానీ మనము సాధారణంగా మనం ఎక్కడికి వెళ్తుంటాం, ఈ క్లాస్ అయిపోగానే మళ్ళీ ఈ కుటుంబం ఏంది, దీన్ని ఏం చేయాలా, ఎలా ఎట్లా మనం బైక్ తీసుకురావాలి, ఎట్లా అన్నింటినీ ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, ఆటోమేటిక్ ఆలోచనకి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతాయి కూడా. ఎందుకంటే మనం ఎన్నో అనాది కాలంగా భౌతిక సంపర్కంలో, భౌతిక సంబంధాల్లో మనం ఆల్రెడీ సాంగత్యం తీసుకొని మనమే ఆ భౌతిక సంపర్కంలో ఉన్న మనము నేను భౌతిక పదార్థాన్ని అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి ఆ స్థితిలో నుంచి బయటికి రావాలంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని మనం ఆ స్థితిలోకి రావాలంటే ఎన్నో జన్మల తర్వాత మనకి గురువు దొరికి, అది కూడా సరైన పరంపరలో కృష్ణ చైతన్యంలో అటువంటి సాధన చేసుకుంటూ గురువు దొరికి తనను మనకు అర్థమయ్యేటట్టు చెప్పి మనం దాన్ని మన సాధన కింద మనం తీసుకొని ఆయన యొక్క అండదండలతో మాత్రమే మనం బయటపడగలంటే ఎంత కృషి చేయాలో మనం ఇవాళ మనకు అర్థమైపోతుంది. సో ఇంద్రియార్థములతో సంగతం లేని మనస్సు ద్వారా ఆత్మను విడుదల చేయగలగాలి. అంటే మనసు ద్వారా ఆత్మను మనం విడుదల చేయాలి. మనసు ఎప్పుడు ఆత్మను విడుదల చేయగలుగుతుంది? మనసు ఇంద్రియార్థములతో సంగత్వం లేకపోతే అంటే మనము భౌతిక ప్రకృతికి, భౌతికమైనటువంటి ఇంద్రియార్థాలకి మనం దూరం అయిపోవాలి. ముఖ్యంగా మనసుని వాటిల్లోకి మనం పెట్టకూడదు, వాటిల్లోకి నిమగ్నం చేయకూడదు. ఏ మనసు అయితే ఇంద్రియార్థాలకి దూరంగా వెళ్ళిపోతుందో, వాటి సాంగత్యం తీసుకోదో, ఆత్మ ఖచ్చితంగా విడుదల చేయగలుగుతుంది. సో కాబట్టి మనసులో మనం ఆత్మను విడుదల చేయగలగాలి అంతేగాని సంసార పడి
పడవేయకూడదు. సరే, కాబట్టి మనసుతో మనసుని ఎటువంటి వాటి మీద మన సాంగత్యం ఎటువంటి వాటి సంగత్యం తీసుకురాగలిగితే లేదా ఎటువంటి వాటిలో నిమగ్నం చేయగలిగితే ఆత్మను విడుదల చేయగలమో అలాంటి వాటిల్లో మనం ఎక్కువ సమయం గడపాలి. కానీ ఆత్మను తీసుకుని వెళ్ళి మళ్ళీ భౌతిక సంపర్కంలోనే భౌతిక విషయాల్లోకి మళ్ళీ తీసుకెళ్ళి మనం నెట్టామనుకోండి, మళ్ళీ మనం సంసారంలో పడిపోవడం లేదా సంసారంలో కూరుకుపోవడానికి ఎటువంటి సందేహం లేదు. కానీ మనసు ఆత్మకి మిత్రుడు ప్లస్ శత్రువు అని పరిగణించబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు చాయిస్ మందే ఇప్పుడు ఎక్కువ. ఉదాహరణ మనకి 3వ అధ్యాయం కృష్ణుడు చెప్పేస్తున్నాడు అనమాట. ఏమని, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. సో బుద్ధిలో కానీ జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, కొంత కృతనిశ్చయం అవుతుంది, డిటర్మినేషన్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను నా మనసు చేత నేను పతనం చెందకూడదు, నా మనసుని కొద్దిగా జాగ్రత్త చేసుకొని దాన్ని సరైన వాటిలో నేను నిమగ్నం చేయాలి అనేటువంటి భావనలకు మనం వెళ్ళగలగాలి. ఎప్పుడు అది బుద్ధిలో ముఖ్యంగా సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు వెళ్తే అప్పుడు మనం మనసు మనకు ఒక మిత్రుడయ్యి మనం బయటపడగలం. ఆ బుద్ధిలో గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, లేకపోతే శాస్త్రాల యొక్క పరిజ్ఞానం, శాస్త్రాల యొక్క ఆదేశాలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి మనసు శత్రువులాగా తయారయ్యి మనల్ని ఖచ్చితంగా సంసారంలో పడేస్తుంది మళ్ళీ తీసుకుంటుంది. కాబట్టి రాబోయే 1 గంట నేను దేంట్లో గడపాలి, రేపు రోజంతా నేను ఎలా నా మనసు దేంట్లో నిమగ్నం చేయాలి అని యాక్చువల్ చెప్పండి, మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ప్లాన్ చేసుకొని ఒక టైం టేబుల్ లాగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. చేసే ప్రతి సమయంలో మనం చూసుకోవాలి, ఇది నా మనసు ఇక్కడ నిమగ్నం చేస్తున్నాను, ఇది కృష్ణుడికి ఇష్టమైందేనా, ఇది గురువు ఇష్టపడేదేనా అని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనసు మిత్రుడవుతుంది. మనం క్రాస్ చెక్ చేసుకోకపోతే అదే మనసు మనం తీసుకెళ్ళిపోతుంది, మన అధోగతి పాలు చేస్తుంది. అండ్ ముఖ్యంగా అష్టాంగ యోగ పద్ధతుల్లో మనసు అన్నిటికంటే కేంద్రంగా తలపడింది. అష్టాంగ యోగ పద్ధతుల్లో కాదు, ఏ యోగ పద్ధతుల్లో అయినా సరే మనసే కీలకం, మెయిన్ కేంద్రం అదే. ఎందుకంటే మనసు ఇటు ఇంద్రియాలకి అంటే భౌతిక ప్రపంచానికి ఒక ఇంటర్ఫేసు, అలాగే అంతర్గతంగా ఆత్మకి ఒక ఇంటర్ఫేస్, అంటే మధ్యలో ఉంటుంది అనమాట. మెయిన్ సెంట్రల్ పాయింట్ ఇదే, అందుకే కేంద్రంగా తలపబడింది అనమాట. ఈ మనసులో ఏర్పడే వాసనలే మన జీవితాలని గైడ్ చేస్తాయి. మన మనసులో ఏర్పడే వాసనలు బట్టే మన నిర్ణయాలు తీసుకుంటాం. మనసులో ఉండేటువంటి ఇంప్రెషన్స్ ఇవి మేజర్గా మన జీవిత ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట ఇవి. అందుకే మనసుని మనకి ఇప్పుడు 2 ఛాయిస్, అంటే మనసుని ఇప్పుడు తీసి పక్కన పడేయలేము. అంటే ఇప్పుడు మనకి ఈ కాలు బాగా లేకపోతే కాలు తీసి పక్కన పడేసినట్టు, చేయి బాగా చేయి కట్ చేసి పక్కన పడేసినట్టు మనసుని అసలు మనం బయటకు పంపలేము. మనం వాటిని ఆపడం కూడా ఆపలేము, బయటికి పంపలేము. అట్లానే దాన్ని నోరు ముగించాలంటే దాన్ని కూడా మనం చేయలేము. ఎట్టి పరిస్థితుల్లో దాంతో మనం సహజీవనం చేయాల్సిందే. ఈ మనసుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నెగ్లెక్ట్ చేయలేము. నెగ్లెక్ట్ చేసాము అని అంటే పతనమైనట్టే. దాన్ని సరైన దశలో సరైన దిశగా మనం దిశలో పెట్టాలన్నమాట. అది అందువల్ల ఇప్పుడు మనసు మెయిన్ మెయిన్ సెంట్రల్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ మనసు వల్లనే మనం వైకుంఠం వెళ్తామా లేకపోతే మళ్ళీ ఈ జన్మవృత్తి జరాగిన చక్రంలోకి మళ్ళీ వస్తామా అనేది మనం మనసు మీద ఆధారపడింది. ఈ మనసును మనం బయటికి తీయలేము, అట్లా అని చెప్పి మనం దాన్ని నోరు కూడా ముగించలేము. ఇప్పుడు ఏం చేయాలి అంటే పాత వాసనలు మనం ఎట్లా తీయగలుగుతామో కొత్త వాసనలు దాంట్లోకి నింపాలి. ఇప్పుడు కొత్త వాసనలు అంటే ఏంటి, ఇక్కడ కృష్ణ సంబంధ ఆలోచనలు, కృష్ణ సంబంధ అటువంటి కార్యాలు, కృష్ణ సంబంధ కోరికల్ని మనం
ఈ మనసులో నింపాలి. సో చేసే కార్యాల వల్ల ఒకవైపు పాత వాసనలు శుద్ధి అవుతా ఉంటే, రెండోది కొత్త వాసనలు ఏదైతే కృష్ణ సంబంధ వాసనలన్నీ దీంట్లో మనం ఎక్కించినప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో నెక్స్ట్ రాబోయే వాసనలన్నీ కూడా కృష్ణ సంబంధ వాసనలు వస్తాయి. అప్పుడు కృష్ణ సంబంధ వాసనలు మనల్ని సరైన దశ దిశలో మనల్ని ప్రయాణింపజేస్తుంది. ఎందుకు ఈ మనసు మనం ఏం చేయలేము ఇప్పుడు. ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ గ్లాసులో మురికి నీళ్ళు తీయాలి అని అంటే అది బయటకు పోయలేము మనం. అలాంటి గ్లాసులో మనం బయటకు పోయలేనప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మార్గం ఏంటంటే దాంట్లో మంచినీళ్ళు నింపాలి. మంచినీళ్ళు నింపంగా నింపంగా పాత నీరు బయటికి పొంగి పొక్కపోయేసి తర్వాత కొంతకాలానికి మళ్ళీ మంచినీరు స్వచ్ఛమైన నీరు అటు చేరుంటుంది. అట్లానే ఈరోజు మనము లేదా రేపు నెక్స్ట్ మన నెక్స్ట్ తరం, సో వాళ్ళందరూ కూడా మనం వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలంటే అందుకనే బాహ్యంగా మనం ఎన్ని మార్చినా కూడా వాళ్ళ మనసులో ఏముందో దాన్ని బట్టే వాళ్ళు మిగతా వాడుకుంటారు. మనసులో ఉన్న వాసనలు బట్టి మన ఇచ్చే వస్తువులు, మనం ఇచ్చేటువంటి ఆస్తులు, మనం ఇచ్చేటువంటి అధికారాలు వాడుకుంటారు ఎవరైనా కూడా. సో ఆ మనసులో కానీ సరైనటువంటి కృష్ణ సంబంధ వాసనలు, కృష్ణ సంబంధ ఆలోచనలు కానీ నింపగలిగితే అప్పుడు మనం ఇచ్చే ఆస్తులు, మనం ఇచ్చేటువంటి ఏవైనా కానీ అవి వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళు వాడుకుంటారు. సో ఇచ్చే వాటిని సరైన వాటికి వాడుకుంటే అతను ఉద్ధరింపబడతాడు. వాటిని కానీ మనం అతను సరిగ్గా ఉపయోగించకపోతే ఖచ్చితంగా అతను అధోగతి పడుతున్నాడు. కాబట్టి ఈ శ్లోకంలో ఆత్మ అన్న పదం ఉంది. ఆత్మ అన్న పదం అది మూడిటి సూచిస్తుంది అనుమానం. అంటే ఆత్మ అనే అర్థం వస్తుంది, రెండు మనసు అనే అర్థం కూడా వస్తుంది, మూడోది శరీరం అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా అది అది మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట, పరిగణించాలి దాన్ని. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనసు, ఇప్పుడు మనం చూసే ఇందాక మన శ్లోకంలో ఆత్మ చేత ఉద్ధరింపబడాలి అని అంటే ఇక్కడ మనసు చేత ఉద్ధరింపబడాలి అని ఇక్కడ ఆత్మ అనే పదం వచ్చింది, కానీ యాక్చువల్గా అది మనసు అనమాట. సో ఆ సందర్భంలో ఆత్మ అనే పదం మనసుకి ఇవ్వబడింది. అలాగే అదే ఆత్మే మనకి శత్రువుగా ఉంది, మళ్ళీ మిత్రుడుగా ఉంది అని అంటే ఇక్కడ ఆత్మ మిత్రుడు కాదు, ఇక్కడ మనసు మిత్రుడుగా శత్రువుగా ఉంది. సో ఆ విధంగా ఇక్కడ ఆత్మ అన్న పదము ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆత్మ కిందనే, ఆత్మని ఆత్మగానే పిలవబడింది, ఒకసారి ఆత్మని మనసు కింద పరిగణింపబడింది శరీరం కింద. కాబట్టి యాక్చువల్ అష్టాంగ యోగ యొక్క ముఖ్య సాధన ఏంటంటే మనసుని నియంత్రించడం, ఇంద్రియాదుల నుండి వెనక్కి లాగడం, మనసుని నియంత్రించాలి. అలాగే ఇంద్రియాలని ఇంద్రియార్థాల వైపు పోనీయకుండా వెనక్కి లాగడం, ఇది యాక్చువల్గా అష్టాంగ యోగ ముఖ్య సాధన. మనం ఇంతకుముందు క్లాస్ కూడా చెప్పుకున్నాం, సన్యాసి అనేవాడు అంటే ముఖ్యంగా అతను జ్ఞానయోగి. జనరల్గా సన్యాసి అంటే మనం ఇక్కడ జ్ఞానయోగం కింద తీసుకుంటే అతను ఎక్కువ ఏంటంటే ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికము, భౌతికమైనవన్నీ పక్కన పెడుతూ ఆధ్యాత్మికమైనవన్నీ కూడా తీసుకుంటుంటాడు. అది అతని కొంత సాధన మార్గం. ఇక్కడ ఏంది ముఖ్యంగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలమని ఈ విధంగా వీళ్ళ సాధన మార్గం ఉంటుంది. అక్కడేమో భౌతికమా ఆధ్యాత్మికం, ఇక్కడేమో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీటిని ఎట్లా నియంత్రించుకోవాలని వీళ్ళు చూస్తారు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు మనసు మరియు ఇంద్రియాల ప్రభావానికి గురికాక తప్పదు. ఎవరైనా సరే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న భౌతిక ప్రభావానికి గురికాక తప్పదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా త్రిగుణాల చేత వ్యాపించబడింది. మనం ఏదో ఒక దాంట్లోకి కనెక్ట్ అయిపోతాం అనమాట, సత్వమా రజమా రజస తమస్స దేంట్లో దాని ఇదైపోతాం. కాబట్టి గురికాక తప్పదు ఎవరివైనా సరే. కాబట్టి మనసును నియంత్రించడానికి శిక్షణ తప్పక తీసుకోవాలి. కాబట్టి మెయిన్ పాయింట్ అంటే మనసుకు ట్రైనింగ్ తీసుకోవాలి, మనసును నియంత్రించడానికి కావాల్సిన శిక్షణ తీసుకోవాలి. ఇక్కడ
సో చాలా సందర్భాల్లో మనం డివైస్ క్లాసెస్ చెప్పంగానే ఇంకేముందిలే అయిపోయింది, ఏడు రోజులు నాకు విషయం తెలిసిపోయింది, ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, ఓ ఇంతే కదా, నామజపమే కదా, ఇంకేముంది, లేకపోతే అప్పుడప్పుడు మనం క్లాస్కి వచ్చేసుకోవాలి అంతే కదా అని జస్ట్ ఆ టర్మ్స్ ఆలోచిస్తారనమాట. కానీ యాక్చువల్గా మనం జరగాల్సింది ఇక్కడ ఏంటంటే మనసు నించడానికి శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణ అనేది కొంతమందికి శాస్త్రాల ద్వారా, కొన్ని ఒక గురువు ఆదేశాలతో, కొన్ని భక్తుల సాంగత్యంలో, రకరకాల రకరకాల ప్రేరణలు మనకు కావాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా మనము నామజపము, కృష్ణ కథ వినడం, వీటన్నిటి ద్వారా మనసు నియంత్రించబడుతుంది. అంటే సో కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాయింట్ కాదు యాక్చువల్గా, ఓ ఇంతేనా అయిపోయింది, ఇంత నాకు విషయం తెలిసిపోయింది అని. విషయం తెలిసిపోయేది ఒక పాయింట్ అయితే, సో యాక్చువల్గా అసలు మనసుని కంట్రోల్ చేసుకోవాలి అనేది మెయిన్ పాయింట్ అని అర్థమయ్యి, దానికి ఏం కావాలో కావాల్సినటువంటి అన్ని అంశాలు మనం జాగ్రత్తగా తీసుకొని మనం శిక్షణ తీసుకోవడానికి సిద్ధపడాలి. అప్పుడే మనం రైట్ డైరెక్షన్లో పోతున్నట్టు అనమాట. అంతేగాని మనం ఏదో భగవద్గీత బుక్ చదివేసినంత మాత్రాన, లేకపోతే భగవద్ ప్రభుపాద పుస్తకాలు చదివేసినంత మాత్రం వెంటనే మన మనసు కట్టడిలోకి రాదు, నియంత్రించలేము. అందుకని ఇక్కడ ఏంటంటే శిక్షణ మోక్షం, అందుకే సాధన అంటే ఇక్కడ శిక్షణ అనమాట. అడుకడుకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, రకరకాల విధంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆ ఇబ్బంది పెట్టేటప్పుడు లేదా మనసు గందరగోళం అయ్యేటప్పుడు మనం ఎలా దాన్ని నియంత్రించాలి, ఎట్లా మనం వాటిని దారి తెచ్చుకోవాలి, ఏ అటువంటి టైంలో నేను ఎటువంటి అంశాలు నేను జాగ్రత్తగా చూడాలని, ఇది జీవితాంతం మనం తీసుకునే ట్రైనింగ్ అనమాట. సో మెయిన్ పాయింట్ అదే అనమాట. ఇక్కడ మెయిన్ శిక్షణ తప్పక తీసుకోవాలి. శిక్షణగా తీసుకోకపోతే మనం అధోగతి పాలవడం ఖాయం. సో జస్ట్ నాలెడ్జ్ పెట్టుకొని నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను గోలోకం నుంచి వచ్చాను, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని నాకు అర్థమైపోయింది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, అధోగతి ఎందుకు పాలయ్యాను, నా కర్మలు ఎందుకు నన్ను అంటుకున్నాయి అని జస్ట్ తెలుసుకున్నంత మాత్రాన మనం ఉద్ధరింపబడం అనమాట. ఉద్ధరింపబడే అవకాశమే లేదు. ఎవరైతే శిక్షణ తీసుకుంటారో, లేదా శిక్షణ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎందుకంటే అర్జునుడు స్వయంగా అంటాడు కృష్ణుడితో, ముందు శ్లోకాల్లో వస్తుంది ఆరాధ్యం, నువ్వు చాలా సులభంగా చెప్పేశావు ఈ మార్గాన్ని, ఏది ఈ అష్టాంగ యోగ మార్గాన్ని చాలా సులభంగా చెప్పేశావు, ఇది ఆచరణకి చాలా కష్టంగా ఉంది ఇదంతా, పైగా ఇప్పుడు మనసుని నువ్వేమంటున్నావు, నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, తన శిక్షణ ఇవ్వమంటున్నావు, కంట్రోల్ చేసుకోమంటున్నావు. అర్జునుడు అంటున్నాడు ఇక్కడ స్వయంగా ఏమనంటే, నేను గాలినైనా ఆపగలుగుతాను కానీ నేను నా మనసుని నేను ఎట్లా నియంత్రించుకునేది అయినా, అసలు ఇది చూడకపోతే నిజంగా అసలు చాలా కష్టంతో, చాలా అసాధ్యంతో, అసాధ్యంలాగా కనిపిస్తుంది అంతా అని చెప్పి అర్జునుడు స్వయంగా కృష్ణుడు అంటున్నాడు. సో అర్జునుడు ఎవరైతే మనతో పోల్చుకుంటే కొన్ని లక్షల రేట్లు మనసు నియంత్రించుకోవడంలో కావచ్చు, ఏకాగ్రతలో కావచ్చు, ఒక డిసిప్లిన్లో కావచ్చు, అన్ని విధాలుగా మనకంటే కొన్ని వేల కోట్ల రెట్లైన యోగ్యుడు, కానీ ఆ వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను గాలినైనా ఆపుతాను కానీ ఆపగలనేవో కానీ, కానీ మనసును మాత్రం నేను ఆపుకునే పరిస్థితి నేను లేను అని. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనసుకి ఎంత శిక్షణ కావాలి. అర్జున్ లాంటి వ్యక్తి ఈ మాట అంటున్నాడంటే ఇంకా మనం
మన స్థితి, మన పరిస్థితి చూడండి ఎట్లా ఉంటుంది, ఎంత శిక్షణ అవసరం వాళ్ళు తీసుకోవాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉంటే ఈ నియమాలు పాటిస్తూ 16 మాలలు జపం చేసుకుంటూ కృష్ణ కథ వింటూ సేవ చేసుకుంటూ ఉంటే మనసు కంట్రోల్లోకి వస్తుంది. ఇంద్రధనుని ఎంత పొందాలనుకుంటామో అంత బద్ధ జీవనానికి బానిస అవుతాం. ఇంద్రధనుని మనం ఎంత పొందాలనుకుంటామో, ఇంకా ఏమేమి అనుభవించాలనుకొని మనం తాపత్రయపడుతుంటామో బద్ధ జీవనానికి అంత బానిస అవుతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంద్రియాలని ఇంద్రియార్థాలతో ఇంద్రియ తృప్తి కోసం మనం వాడకూడదు. ఎస్, ఇంద్రియాలు మనం తృప్తి పడచ్చు అనమాట. ఎట్లాగా, కృష్ణుడి సంబంధంలో తీసుకుని వెళ్తే ఇంద్రియాలు కూడా వైపు తృప్తి పొందుతూ, పైగా అది కృష్ణ సంబంధంలోకి తీసుకెళ్తున్నాం కాబట్టి దానివల్ల మనం బద్ధ జీవనానికి బానిస కాము, మనం ఉద్ధరింపబడతాం. కానీ కృష్ణ సంబంధంలో లేనటువంటి ఇంద్రియ తృప్తి ఖచ్చితంగా మనకు బద్ధ జీవనానికి గురి చేస్తుంది. కాబట్టి మనం ఎంత ఇంద్రియ తృప్తి కోసం మనం తాపత్రయపడతామో మనం అంత బద్ధ జీవనానికి బానిస అవుతాం. ఎంత బానిస అవుతామో ఆ నుంచి బయటపడడానికి అంత కష్టపడాలన్నమాట. కాబట్టి ఉత్తమమైన మార్గం ఏంటంటే మనసుని కృషిచితంగా నిమగ్నం చేయడం. ఇప్పుడు అష్టాంగ యోగ పద్ధతుల్లో నిజంగా చాలా కష్టం అన్నమాట, మనకు మనంగా ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అనేది. కానీ అదే మనసుని కృష్ణ సంబంధమైనటువంటి విషయాలు కానీ నిమగ్నం చేయగలిగామనుకోండి, చాలా సులభంగా చాలా త్వరగా మనం మనసుని కంట్రోల్ తీసుకురావచ్చు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏదో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళని ఇంట్లో కానీ పెట్టేసామనుకోండి, వాళ్ళు ఆ వస్తువులు ఈ వస్తువులు తీసేసి కింద పడేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పేపర్స్ ఇట పడేసుకొని బయట నుంచి రాళ్ళు తీసుకుని పడేస్తుంటారు. నువ్వు గమ్ముగుండు అని చెప్పేసి మనం ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు ఒక్క నిమిషం అట్లా గమ్ముకుంటారేమో కానీ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారే ఉంటారు. ఎందుకంటే మనకి వేరే పనులు ఉన్నాయి కదా, మన వేరే పనులు నిమగ్నమైనప్పుడు వీళ్ళు ఏం పనులు చేస్తారో మనకే తెలియదు, లేదా ఎలాంటి ప్రమాదానికి గురవుతారో కూడా మనకు తెలియదు. కానీ అదే పిల్లలకి వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళకి ఒక పని ఇచ్చేసామనుకోండి, ఆ పని ప్రకారంగా వాళ్ళు ఫలానా అది ఏం తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటే తీసుకురాలని, ఒకటి తీసుకురాలని, ఇక్కడ తీసుకురా, అది అయినా తీసుకురా అంటే వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి పెడతా ఉంటారు అనమాట. అప్పుడు ఏమైంది, వాళ్ళ పని మనకి ఒక ఉపయోగంలోకి పడింది అనమాట. అట్లానే సాధారణంగా అష్టాంగ యోగంలో మనం ఏమంటున్నాం, మనసుని తీసుకురావాలి, మనసుని ఉద్ధరించాలి, మనసుని ఉద్ధరించాలని చెప్పి ఇంద్రియాలు మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మనం చాలా లోపల చాలా కష్టపడతాం అనమాట. ఇవి తినకూడదు, అవి తినకూడదు, మనసుని కట్టడి చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా మనసుని ఇంద్రియాలను కట్టడి చేయడం కంటే కూడా సరైనటువంటి విషయాల్లో మనం నిమగ్నం చేయగలిగితే మనం త్వరగా బయటకు, ఎందుకంటే సహజ స్వభావం కదా, మనసు పరిగెత్తడం సహజము, ఇంద్రియాలు పరిగెత్తడం సహజం, వాటికి సరైన దశ దిశ ఇవ్వగలగాలి. నువ్వు ఆడు గమ్ము కూర్చోవాలంటే మనసు ఆడు గమ్ము కూర్చోలేదు. ఇంద్రియాలని నువ్వు చూడొద్దు, నువ్వు వినద్దు, నువ్వు తాగద్దు, నువ్వు తినద్దు అంటే ఇంద్రియాలు గమ్ముగా ఉండవు. ఎందుకంటే ఇంద్రియాల సహజ స్వభావమే ఇంద్రియార్థంతో కలవాలి. కానీ ఇంద్రియార్థంతో కలవాలి అంటే ఆ ఇంద్రియార్థాలు మనం మార్చాలి. ఆ ఇంద్రియార్థాలు కృష్ణ సంబంధంలో సంబంధమైన ఇంద్రియార్థాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు చాలా సులభంగా ఎలాగో ఈ ఇంద్రియాలకు ఇంద్రియార్థాలు కావాలి కాబట్టి, ఇది కృష్ణుడికి అర్పించినటువంటి ఇంద్రియార్థాలు కాబట్టి అప్పుడు దానికి కావాల్సినటువంటి తృప్తి పొందుతుంది. ఇంద్రియాలు అట్ ద సేమ్ టైం మన హృదయం కూడా జరుగుతుంది, మనసు కూడా, మనసులో వేరే ఆలోచనలు రాకుండా, వేరేటువంటి అంశాలు రాకుండా అది ఈజీగా నియంత్రించబడుతుంది అన్నమాట. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఇక్కడ మనసుని నియంత్రించడం కంటే కూడా నిమగ్నం చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఏది కూడా
దీన్ని నియంత్రించుకోండి అని చెప్పం అన్నమాట. మనసుని దీంట్లో డైవర్ట్ చేయండి అంటున్నాం, ఇంద్రియాలని వీటి కోసం ఉపయోగించండి అంటున్నాం. ఎందుకంటే పాజిటివ్ ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదా నెగటివ్ రెస్ట్రిక్షన్స్ అంటే కూడా పాజిటివ్ ఎంగేజ్మెంట్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ సరైన వాటి మీద సరిగ్గా నిమగ్నం చేయడం కంటే కూడా, మరి ఇది తప్పు అని నియంత్రించుకోవడం కంటే కూడా, ఇది మంచిది ఫలానా వాటికి ఉపయోగిస్తే మంచిది, ఫలానా వాటిని నిమగ్నం చేస్తే మంచిది అని ఆ దూరంలోకి మనం వెళ్తామన్నమాట. తద్వారా ఇంద్రియాలకు కావాల్సింది దొరుకుతుంది, మనసు కూడా క్రమంగా నియంత్రించబడుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ హీ అనే పదం వాడారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన శ్లోకాలకు వెళ్తే ఆత్మైవ హి ఆత్మనో బంధువు. హీ అంటే తప్పక అని అర్థం అనమాట. ఏంటి తప్పక? మనసుని తప్పకైనా తప్పక, ఇంద్రియాలని తప్పక కంట్రోల్ చేయాల్సింది. మనం తప్పక కంట్రోల్ చేయకపోతే మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందలేము. ప్రతి మనిషికి మనసు వలన బద్దలం కావచ్చు లేక ముక్తిని పొందవచ్చు. ప్రతి మనిషి మనసు వల్లనే బదులు కావచ్చు భౌతిక ప్రపంచానికి, లేదా ముక్తిని పొంది ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోవచ్చు. మరి మనం భాగవతం చాలా సందర్భాలు ఉంటుంది, భాగవతం ఒక చాలా దగ్గర ఉంటుంది ఏమని, భక్తుల సాంగత్యం వైకుంఠం తీసుకెళ్తుంది, భౌతిక వ్యక్తుల సాంగత్యం అధోగతి పాలు చేస్తుంది. అంటే భక్తుల సాంగత్యం అంటే ఏంటి, మనసు డిసిప్లిన్లోకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా అతను ఉద్ధరింపబడతాడు. భౌతిక వ్యక్తుల దగ్గరతో కలిసామనుకోండి, మనసు అదుపు తప్పిపోతుంది, ఖచ్చితంగా మనం అధోగతి పాలైపోతుంది. కాబట్టి మనసు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అట్లా ఆత్మకి ఇటు ఇంద్రియాలు అంటే భౌతిక వాతావరణం, భౌతిక ప్రపంచానికి అంతర్గత ప్రపంచానికి మెయిన్ లింక్ ఇదే అనమాట, మనసే. సో మనసుని నేను చెప్పినట్టుగా మనం పడేయలేము, వదిలేయలేము, పట్టించుకోకుండా కూడా ఉండలేము. దాన్ని సరైన విషయాల్లో నిమగ్నం చేయాలి. ఇక్కడే ఆధ్యాత్మిక గురువు యొక్క మెయిన్ పాత్ర వస్తుంది. ఆ మనసుని ఎక్కడ ఎప్పుడు ఎలాగ నిమగ్నం చేయాలనే పాత్ర అక్కడ ఆధ్యాత్మిక గురువు యొక్క మెయిన్ పాత్ర వస్తుంది అనమాట. కాబట్టి ఏ మనిషి అయితే మనసుని కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేస్తాడో అతడు ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు. కృష్ణ చైతన్యం అంటే అర్థం ఏంటి అని అంటే, కృష్ణుడు తప్ప, కృష్ణ సంబంధంలో తప్ప ఇంకే విషయంలో కూడా మనసుని నేను వదలను, వీటి మధ్యలోనే పెడతాను, మనసుని వీటి మధ్యలోనే నిమగ్నం చేస్తాను అన్న వ్యక్తికి ఖచ్చితంగా ముక్తి పొందుతాడు అన్నమాట. బంధురాత్మాత్మనంతస్య ఏనాత్మ ఇవాత్మనాజిత అనాత్మనంతస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనంతస్య ఏనాత్మ ఇవాత్మనాజిత అనాత్మనంతస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనంతస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనంతస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇంచుమించు దాని ఎక్స్టెన్షనే ఈ శ్లోకం కూడా. మనసును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయటంలో విఫలమైన వాడికి అతని మనసే పరమశత్రువుగా వర్తించును. ఇందాక మనం చెప్పినట్టుగా మనకి బంధువుగా ఉంటుంది లేదా మనకి శత్రువుగా అయినా ఉంటుంది, మిత్రుడుగా ఉంటుంది లేదా శత్రువుగా ఉంటుంది. కాబట్టి ఉత్తమ మిత్రుడిని చేసుకోవచ్చు, మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎప్పుడైతే మనసును జయించినట్లయితే. అదే మనసుతో మనం వైకుంఠం వెళ్ళిపోవచ్చు. అలా మన మనసును కనుక జయించలేకపోతే, మనం విఫలంగానే అయితే గనక అతను మనసే తన పరమశత్రువు అయ్యి తనని అధోగతి పాలు చేస్తుంది. సో ఎందుకు మనకి ఈ విషయాలు మన కృష్ణుడు గుర్తు చేస్తాడు అని అంటే,
ఆత్మగా ముఖ్యంగా మానవ జన్మ ఎత్తినప్పుడు మానవ జన్మలో మనకి ప్రత్యేకంగా ఆత్మ యొక్క ఫుల్ పొటెన్షియల్ ని దానికి ఉన్న పూర్తి శక్తుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. మనం కొద్దిగా మనం శ్రమ పడితే మనసుని నియంత్రించుకోవడానికి మనకు అవకాశం ఉంది. జంతు జన్మల్లో సమస్య లేదు, ఇంద్రియాలు ఎట్లా లాగితే అట్లా తలంచుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇంకా దానికి వేరే ఆలోచన ఇంకా రావడానికి అవకాశమే లేదు. ఉదాహరణకి ఒక గొర్రెలు ఉన్నాయనుకోండి, అక్కడ ఒక కషాయవాడు ఉన్నాడు గొర్రెల్ని చంపుతూ. ఈ గొర్రెలు వరుసగా ఉన్నాయన్నమాట, నిలబడుకో ఉన్నాయి. ఈ గొర్రెలన్నిటికి కొద్ది కొద్దిగా ఆడ మేత వేసేస్తున్నాడు కసాయవాడు, మేత వేసేస్తున్నాడు. తన ముందున్న గొర్రెని లాక్కొని వెళ్తూ తన ముందే కట్ చేస్తున్నాడు. అది గిలగిలా కొట్టుకుంటా ఉంది, అరుస్తా ఉంది. కానీ మిగతా గొర్రెలు అక్కడే ఉండి గడి తింటా ఉన్నాయి. కనీసం దానికి ఆలోచన కూడా రావట్లేదు అనమాట, నెక్స్ట్ నేనే కదా అని, నెక్స్ట్ నేనే కదా అని. అవి అరుస్తుంటే కూడా దానికి తెలుస్తుంది కదా, ఇది అది అరుస్తుంది, అది ప్రమాదంలో ఉంది అని తెలిసి కూడా. అంటే అవి ఏవి ఇప్పుడు కనిపించట్లేదు అనమాట, అవి ఏవి ఇప్పుడు కనిపించట్లేదు, కనీసం ఒకటి గడ్డి మాత్రం కనిపిస్తూ ఉంది. అంటే నాలుక రెండు కళ్ళు ఎంత బలంగా పనిచేస్తుంటే ఆ గొర్రెలకి ఆ నుంచి తప్పించుకోవాలని కూడా అనే ఆలోచన రావట్లేదు. అంటే ఆ ఇంద్రియాలు ఎంత బలంగా పనిచేస్తాయి ఇంద్రియార్థాల మీద. కాబట్టి ఇప్పుడు ఆ మనసు కంప్లీట్ గా ఇంద్రియాల వశం అయిపోయింది కాబట్టి, ఆ ఇంద్రియాలు ఇంద్రియార్థాల వశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, కంప్లీట్ అది చచ్చిపోతా ఉంది అక్కడ. అంటే మనసుని ఉద్ధరించేదానికి లేదా అసలు ఆలోచన కూడా అవట్లేదు, నేను నెక్స్ట్ నేను కదా చచ్చిపోతున్నాను, నెక్స్ట్ నా గతి కూడా ఇదే కదా, ఇక్కడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, ఎలా మనం బయటపడాలి అని ఒక్క ఆలోచన కూడా రావట్లేదు. కానీ ఒక్క ఆలోచన కూడా రావడం లేదు. అదే మానవుడికి అలాగానే ముందు మానవుడిని ముందు కట్ చేస్తూ ఉండి వెనకాల ఉన్న మానవుడు అలా ఉండగలుగుతాడా? ఖచ్చితంగా ఎలా తప్పించుకోవాలన్నా ప్రయత్నిస్తుంటాడు, ఎలా తప్పించుకోవాలి అని. ఎందుకంటే ఇక్కడ వికసించిన చైతన్యం ఉంది. అంటే ఇంద్రియాల కంటే కూడా ఆలోచన శక్తి కొంచెం ఉంది. అఫ్కోర్స్ దాంట్లో మురుకులు ఉండి దానికి బానిస అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకున్న మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ఇవన్నీ కూడా, అలాగే మాంసాహారం తెలిసి కూడా ఇంకో 10 జన్మలు ఎత్తామని తెలిసినా కూడా మళ్ళీ మన జన్మలు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అవే చేస్తున్నామంటే అర్థమైంది, ఇంద్రియాలు ఇంద్రియాలు బలంగా ఆకర్షణ ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనసు పరమశత్రువుగా మారి మనల్ని ఇంకా ఇంకా కర్మలు వినేటట్టు చేస్తుంది. కాబట్టి మనిషికి మనసును ఉద్ధరించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు మనకి ఈ 5వ శ్లోకంలో 6వ శ్లోకంలో దయచేసి మెయిన్ అసలైన కీలకమైన విషయం మనసు కాబట్టి దాన్ని మిత్రుడి కింద చేసుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ. అంతేకాదు చూసి చూసి మనసుని మనం దేంట్లో దాంట్లోకి నిమగ్నం చేయకూడదు. తెలిసి తెలిసి మనం తెలిసి తెలిసి అధోగతి పాలవకూడదు. అఫ్ కోర్స్ ఇవన్నీ మనం ఇవన్నీ మాట్లాడేదాన్ని ఎవరికి మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఆల్రెడీ కొంత ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి, మనిషి జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ మనం దాన్ని కొంత మన సాధనలు పెట్టాం కాబట్టి అలాంటి వ్యక్తులతో ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి, మనకి యాక్చువల్గా చాయిస్ ఇక్కడ.
కానీ అసలు ఈ విషయాల పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు అసలు చాయిసే లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అధోగతి పాలవడమే తప్ప ఇంకా వీళ్ళకి వేరే చాయిస్ కనబడదు. వాళ్ళకి మనకి చాయిస్ కనబడుతుంది కానీ భౌతిక వ్యక్తులకి ఆ చాయిస్ లేదు. వాళ్ళ మనసు అంతా దేనికి ఉపయోగిస్తారు? అధోగతి పాలవడానికే ఉపయోగిస్తారు. ఎందుకంటే అధోగతి పాలవడానికి ఉపయోగిస్తాం అనే పాయింట్ వాళ్ళకి అర్థం కాదు అసలు. కానీ మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం కొంత దాని నుంచి మనం బయటకు వచ్చేసాం కాబట్టి ఇప్పటికీ మనకి చాయిస్ ఉంది మనం ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా అని. సో మనం భగవంతుని యొక్క ఆశీస్సులతో భగవంతుని ప్రార్థిస్తూ రోజు గురు యొక్క అన్నదండలతో మనం ఎంత అవకాశం ఉంటే అంత మనం మన మనసుని మిత్రుడు చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ శ్లోకము మనసు ఎవరి మిత్రుడు ఎవరి శత్రువు అది తెలుస్తుంది మనకి. ఏ జీవుడు మనసును నియంత్రించాడో అతడు మిత్రుడు అవుతాడు, లేకపోతే శత్రువు అవుతాడు. ఏ జీవుడు మనసును నియంత్రించగలిగితే అతనికి అదే మనసు మిత్రుడు అవుతాడు, నియంత్రించలేకపోతే శత్రువు. మరి యోగ పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తము మనసుని మిత్రుని చేసుకోవడమే యోగ పద్ధతి యొక్క ఉద్దేశం. ఎక్కడెల్లా మనసు వెళ్ళి అనవసరంగా పోయి ఆలోచిస్తుందో వాటిని వెనకాల లాక్కో రావడమే. మనం కూడా హరే కృష్ణ మంత్రం జపం అని మనం చెప్తూ ఉంటాం. హరే హరే రామ కృష్ణ మూడు పదాలను ఎప్పుడు కూడా మనసును కేంద్రీకరించండి, అదే వినడం ప్రారంభించండి అంటే వినండి వినండి అంటున్నాం. ఒకవేళ లేదు మనసు వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి దృష్టి పెట్టండి అంటున్నాం. కాబట్టి మనసుని మిత్రుని చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా యోగ పద్ధతి యొక్క ఉద్దేశం మెయిన్ అదే అన్నమాట. ఒకవేళ అది నియంత్రించలేకపోతే యోగ పద్ధతి ద్వారా మనసుని నియంత్రించలేకపోతే సమయం వృధా. ఎందుకనంటే మనం చాలా సందర్భాల్లో యోగాసనాల ద్వారా ముఖ్యంగా మన బీపీ షుగర్ తగ్గించుకోవాలనో లేకపోతే ఏమైనా సన్నబడాలనో లేకపోతే ఇంకొక ప్రయోజనాల కోసం కానీ యోగ పద్ధతులు కానీ వాడుకుంటే యాక్చువల్ మనం వృధా చేసుకుంటున్నాం అనమాట మన సమయాన్ని. యోగ పద్ధతి ద్వారా మనసును నియంత్రించుకున్న స్థితికి వెళ్ళగలగాలి. మనసును నియంత్రించుకోలేక మన యోగ మనసును నియంత్రించుకోలేని పరిస్థితిలో కానీ మనం ఉన్నప్పుడు యోగ పద్ధతి ఫాలో అవుతూ కూడా అంటే మనం జస్ట్ టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన శరీరాన్ని మనం నాజుగ్గా చేసుకుందాము, లేకపోతే కొన్ని కొన్ని వాటికి మనం కొన్ని జబ్బుల్ని మనం తీర్చుకుందాం అనుకుంటే, ఎందుకంటే భౌతిక ప్రపంచంలో రేపు మన ముసలితనం రావాల్సిందే, జబ్బులు మళ్ళీ రావాల్సిందే. ఎందుకంటే యోగ పద్ధతి ఉద్దేశం వచ్చి మనం ఎట్లా మన ఇంద్రతృప్తి ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనం మన మన శరీరాన్ని ఎట్లా తగ్గించుకోవాలా లేకపోతే మనం రోగాలు ఎట్లా తగ్గించుకోవాలి అది మెయిన్ ఉద్దేశం కానే కాదన్నమాట. మనసును నియంత్రించుకొని కృష్ణ చైతన్యంలోకి కృష్ణ సంబంధంలోకి ఎలా వెళ్ళగలగాలి అది మెయిన్ ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనసు నియంత్రించుకోలేకపోతే మనం జస్ట్ మనం వెళ్ళేటువంటి యోగ పద్ధతులు కేవలం జస్ట్ కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ తప్ప దాంట్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు దానికి. సో మనసు నియంత్రించుకోకపోతే మనం శత్రువుతో జీవించడమే జీవితం అధోగతి పాలవుతుంది అంతేకాదు. రోజు మన శత్రువుతో ఉన్నాం అన్నమాట, అనుక్షణం మన శత్రువుతోనే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే మనం నియంత్రించుకోలేకపోతే మనసు నియంత్రించలేకపోతే మనం రోజు ఒక శత్రువుతో నిద్రపోతున్నాం, శత్రువుతో గడుపుతున్నాం, శత్రువుతో నడుస్తున్నాం. ఎందుకంటే దాన్ని మనం పక్కన పెట్టలేము, దాన్ని ఆపలేము. అంటే ఎప్పుడు మన శత్రువుతోనే మనం ఉంటే మన జీవితం ఏమైపోతుంది, మన పరిస్థితి ఏమైపోతుంది? శత్రువు ఎప్పుడు కూడా మనని రైట్ టైం చూసుకొని సరైనటువంటి మనకి వీక్నెస్ వచ్చినప్పుడు లేదా మనం పోరాడలేనప్పుడు అది అటాక్ చేస్తుంది. మన స్ట్రాంగ్ అనుకుంటే స్ట్రాంగ్ ఉండడం అంటే అండి బుద్ధిని స్ట్రాంగ్ గా పెట్టుకొని రోజు సాధన చేసుకుంటా ఉంటే రోజు మనం భగవద్గీత భాగవతం కానీ చదువుతూ లేదా వింటూ ఉంటే
అప్పుడు మనం బలం పుంజుకున్నాము, శత్రువు మనల్ని దాడి చేయలేడు, పైగా శత్రువు కూడా కొంత తగ్గుతాడు అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, శత్రువుతో మనం జీవిస్తూ ఉన్నాం రోజు. ఒకసారి ఆ శత్రువు ఇచ్చే సలహాలే అసలైనటువంటి సలహాలు అనుకొని, బహుశా శత్రువుని మిత్రుడిగా కానీ ఆలోచించి పెట్టుకున్నాం అనుకోండి, ఆ మిత్రుడి యొక్క ఇచ్చే సలహాలని సూచనలు మనం తీసుకున్నాం అనుకోండి గట్టిగా, మనం ఖచ్చితంగా మనం మన జీవితాన్ని మనకు మనమే సర్వనాశం చేసుకున్నట్టు అనుకోండి. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుకు వస్తుంది అన్నమాట, మనం ఎప్పుడు మన శత్రువుతోనే ఉన్నాము అని. జీవుడి సహజ స్థితి ఏంటి అనంటే, ఎప్పుడు వస్తుంది సహజ స్థితికి, ఎప్పుడు వస్తాడంటే జీవుడు ఉన్నత వ్యక్తుల నుండి ఆదేశాలు తీసుకుని పాటించడమే. మనతో పాటు ఎప్పుడు మన శత్రువు ఉన్నాడో శత్రువు నుంచి మనకు ఆదేశాలు వస్తూ ఉంటాయి, సూచనలు వస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మనం 10 సార్లు శత్రువు సూచనలు ఇచ్చాడు అనుకోండి, ఆ సూచనలు నిజం అనుకొని ఆ సూచనల్ని ఉపయోగించుకొని మనం మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటాం, మన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి శత్రువు ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పటికీ మనల్ని ఇబ్బంది పెట్టి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కాబట్టి అక్షుత అందుకనే ఆధ్యాత్మిక జీవనంలో అసలు మనసు నమ్మరు అన్నమాట, నమ్మకూడదు కూడా. భౌతిక జీవనంలో మనకి మనసు అంటే ఏంటి, మనసు యొక్క మనసు ఏం చేస్తుంది అసలు అవగాహన లేదు. కానీ భౌతిక జీవనంలో మనసు మాట తప్ప ఇంకెవరి మాట ఏనమ్మా, ఇది గ్యారంటీ అన్నమాట. కానీ జీవుడు సహజ స్థితిలోకి రావాలి అని అంటే మనసు మాట అసలు వినకుండా ఉన్నత వ్యక్తుల నుండి ఆదేశాలు తీసుకోవాలి. ఉన్నత వ్యక్తులు అంటే ఇక్కడ ఎవరు, ఆధ్యాత్మిక గురువు లేదా మనకంటే ఉన్న సీనియర్ డివోటీస్. సో వాళ్ళ మాటలు మనం తీసుకోవాలన్నమాట, వాళ్ళ సూచనలు తీసుకోవాలి, వాళ్ళ ఆదేశాలు తీసుకోవాలి. మనసు మనకి అనేక రకాలుగా మనకి సందేహాలు రేకెత్తిస్తూ ఉంటుంది, ఆయన చెప్పినది నిజమేనా, ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన ఏదో ఇట్లా పాటించమంటున్నాడు, దీనివల్ల మనకేమొస్తుంది, దీనివల్ల మనం ఏమైపోతాము, ఆలోచించుకో నీ గురించి ఆలోచించుకో, నీ సంపాదన గురించి ఆలోచించుకో, ఎంతసేపు పోయాడు కృష్ణకథ తింటావా, ఎంతసేపు పోయాడు పోయి సేవ చేసుకుంటావా, ఆ కృష్ణకథ వింటే సేవ చేసుకుంటా పోతే నీకు రేపు నీకు రాబోయే ప్రమాదాలు ఎవరు నిన్ను కాపాడుతారు, నువ్వు కాపాడుకోవాల్సింది తప్ప ఇవి ఎవరు మనం కాపాడరు అని చెప్పి అది సూచనలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఒక పూటకు పోకపోతే ఏం కాదులే, ఈ ఒక్కసారి మనం చేయకపోతే ఏం కాదులే. కాబట్టి రకరకాలుగా ఒక శత్రువు ఒక మిత్రుడు లాగా సూచనలు ఇస్తుంటారు, కానీ ఆధ్యాత్మిక జీవనంలో ఉండేవాడు అస్సలు పట్టించుకోకూడదు అని. అందుకే అవి ఆదేశాలు ఇచ్చినప్పుడల్లా కూడా మన వెంటనే మనం భక్తుల సాంగత్యంలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైనటువంటి భక్తులు లేకపోతే గురువుకి ఇమ్మీడియట్గా మనం క్లారిఫై చేసేసుకోవాలి. ఇమ్మీడియట్గా దానికి కౌంటర్గా మనం ఏం ఆదేశాలు తీసుకోవాలి, ఏం పాటించాలో మనం ఇమ్మీడియట్గా మనం తెచ్చుకోవాలన్నమాట. కొద్దిగా మనం ల్యాగ్ చేసామా, కొంచెం సమయం తీసుకున్నామా అని చెప్పలేము. ఈ శత్రువు ఆ వ్యక్తుల యొక్క మాట కూడా వినకుండా పడనీయకుండా మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఉదాహరణకి రెగ్యులర్గా వస్తున్నాం సండే క్లాస్కి వస్తున్నాము, ఈ సండే క్లాసు రాలేకపోయాము, మనం ఏం చేయాలంటే సండే క్లాస్కి లేకపోతే ఇంకొక ఫంక్షన్కో లేకపోతే సేవకో లేదా ఒక ప్రోగ్రామ్కు రాలేకపోయాం అనుకోండి, ఇమ్మీడియట్గా మనం ముందు రోజు లేదా ఆ రోజు మనం ఫోన్ చేసి చెప్పేయాలి, నేను రాలేకపోతున్నాను ఈరోజు పని పొంది ఇట్లా ఉందని. మనం చెప్పకుండా సపోజ్ రాలేకుండా పోయామనుకోండి, ఇప్పుడు మనిషి మనసు లీడింగ్ తీసుకుంటుంది, మనసు లీడ్ చేస్తుంది ఏం పోతామండి, పోయిన వారం కూడా ఈ వారం కూడా మనకు వేరే పని పడింది రాలేదు ఏం పోతాము, రోజు చెప్పేట్టు కదా అటు చెప్తూ ఉంటారు, కొత్తగా ఏం చెప్తారు, అయితే మనం పోకపోయినా పర్వాలేదు ఇంకెవరో మన సేవ ఎవరో చేసేస్తారు
ఆల్మోస్ట్ పోని ఒక క్లాస్కే కదా, మిగతా క్లాస్ అని మనం పోతూనే ఉన్నాం కదా. మనసు కొత్త కారణాలు, కొత్త విషయాల్ని, కొత్త అంశాలను తీసుకొని వచ్చి ఇది నీకు చాలా అవసరం, ఇది నీకు చాలా అవసరం అని చెప్పి అది దాని ఎజెండాను ముందు పుష్ చేస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏముంటుంది, పోయిన వారం కూడా మనం పోయేది కదా, ఈ వారం పోతే ఆయన ఏమనుకుంటాడో, వాళ్ళు ఏమనుకుంటారో, ఏం పోతాం అనే వద్దులేము ఎందుకు అనవసరంగా, ఏం చేద్దాం మనం, ఎట్ట మనకు జపం తెలుసు, ఎట్లా మనం ఇవన్నీ మనం చేయగలుగుతున్నాము, ఏం కాదు ఈ సరికి కూడా అని వెళ్ళిపోతుంది. అంటే బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత అంటే అంటే అర్థం ఏంటంటే మనం ఇమ్మీడియట్ గా ఆ బాధ్యత తగినట్టుగా మనం కానీ వెంటనే మనం చెప్పి మనం ఫోన్ చేసి లేదా మనం ఏదో విధంగా మన విషయం చెప్పి ఇట్లా ఉన్నాం ఇలా రాలేకపోతున్నది ఇలా వస్తున్నాము ఇలా చేయటం, ఆ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే మనం ఖచ్చితంగా మన మనసు మాట విని చాలా సందర్భాల్లో సాంగత్యాలు వదిలేసి దూరమయ్యి ఇంకా మళ్ళీ ఎప్పటికీ భక్తిలోకి రాలేకపోయిన వాళ్ళు 90% ఉన్నారు, 90% ఉన్నారు. కేవలం ఇదే అన్నమాట, కేవలం ఇదే పని అంతే, ఇదే ఇదే కారణాల వల్ల మాత్రమే. పోతే ఏమనుకుంటారు, పోయిన వారం కూడా పోలేదు కదా, ఏం అడుగుతారు, అందరి ముందు అడిగితే మనం ఏమైపోతామో. అండ్ పైగా ఆ తర్వాత నిజంగా చెప్తున్నాము, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి కూడా అంతా బాగానే పోతున్నట్టు అనిపిస్తుంది, అనిపించినట్టు చేస్తుంది శత్రువు, కానీ ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాము, మెయిన్ స్ట్రీమ్కి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి తిరిగి రావాలన్నా కూడా మన అహంకారం, మన గర్వం మనం రానిది ఉంటాం, అంత దూరం వెళ్ళిపోయి ఉంటాం అన్నమాట. సో ఆధ్యాత్మిక జీవనంలో యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఉన్నత వ్యక్తుల యొక్క ఆదేశాలు తీసుకొని పాటించడమే ఇక్కడ మెయిన్ మెయిన్ క్రిటికల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎజెండా అదే అన్నమాట. ఇమ్మీడియట్గా వెళ్ళి షెల్టర్ తీసుకో, ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ వాళ్ళ సాంగత్యం తీసేసుకోవాలి మనం, ఇమ్మీడియట్గా చేయాలి. అందులో ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము అంటే ఈ ఏ పరిస్థితిలో కూడా వీళ్ళు చివరి దాకా కొనసాగుతారని గ్యారంటీ లేదు, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనసును జయించకపోతే కామం, క్రోధం, మోహంలో వాటి 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 ప్రభావాలకు బలవక తప్పదు. ఒక్కసారి మనసుని జయించినట్లయితే సహజంగా భగవంతుడి పరమాత్మ ఆదేశాలను పాటిస్తారు. ఎస్, మనసుని కానీ జయించగలిగితే, మనసు లేయర్ నుంచి మనం బయటకు రాగలిగితే నెక్స్ట్ ఉండేదన్ని పరమాత్మ యొక్క ఆదేశాలే. మనసుని జయించలేకపోతే మనసులో ఉన్న వాసనల యొక్క ప్రభావాలకి మనం గురయ్యి వాటి ఆదేశాలు పాటిస్తుంటాం. మనసును కానీ జయించినట్లయితే ఇంక ఉండేది ఉన్నత వ్యక్తుల యొక్క ఆదేశాలే. అంటే ఇక్కడ ఏమైంది, పరమాత్మ యొక్క ఆదేశాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరమాత్ముడు మాట్లాడుతున్నాడు కానీ మనసులో ఉన్న వాసనలు, ఆ పరమాత్ముడు చెప్పే విషయాలు మనకి ఎక్కనీట్లే ఆ వాసనలు. కానీ ఎప్పటికీ మనం మనసును దాటేస్తామో, మనసును జయించేస్తామో, వాళ్ళు ఈజీగా పాడేస్తారు, వాళ్ళు ఈజీగా ఆదేశాలను పాటించేస్తారు అన్నమాట. నిజమైన యోగం అంటే హృదయంలోని పరమాత్ముడు యొక్క దర్శించడమే, ఆయన ఆదేశించి పాటించడమే నిజమైనటువంటి యోగం. అంటే హృదయంలోటువంటి పరమాత్ముడిని దర్శించడం, అల్టిమేట్గా పరమాత్మను దర్శించడం చేస్తారు, ఆయన ఆదేశించింది పాటిస్తారన్నమాట. అటు కృష్ణ చైతన్యం పాటిస్తే సహజంగా నేరుగా భగవంతుడి ఆదేశాలు పాటిస్తున్నట్టే. ఇవాళ మనం కృష్ణ చైతన్యం పాటిస్తున్నాము, ఎందుకు ఎలా పాటిస్తున్నాము, ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాలు, ఆయన భగవద్గీత భాగవతం ద్వారా ఇచ్చేటువంటి విషయాల్ని మనకు చెప్తూ ఉన్నారు, ఆదేశాల ప్రకారం మనం పాటిస్తూ ఉన్నాము. అంటే నేరుగా అది భగవంతుడు చెప్పిన ఆదేశాలు అవన్నీ కూడా. మనం భగవద్గీత ద్వారా భాగవతం ద్వారా మనం వింటున్నాము అంటే గురువు యొక్క నోట్ల నుంచి మనం తీసుకుంటున్నామంటే, మనం వింటున్నామంటే
అవి భగవంతుడి యొక్క ఆదేశాలు. అంటే ద డే వన్ నుంచి కృష్ణ జన్మలో మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి యొక్క ఆదేశాలు పాటిస్తున్నాం, నాలుగు నియమాలు పాటించమన్నారు. భగవద్గీత భగవంతుడి యొక్క ఆదేశాలు అవి, పదహారమాలు నిరంతరం తలుచుకొని అంటున్నారు, అది కూడా భగవంతుడి ఆదేశాలే. రోజు భగవంతుడు నైవేద్యం పెట్టి తినమంటున్నారు, భగవంతుడి యొక్క ఆదేశాలే. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయత్తి సతతం కీర్తయంతో మాం, అది కృష్ణుడి ఆదేశాలే. నిరంతరం కృష్ణుడు భక్తుల సాంగత్యంలో ఉండండి అంటున్నారు, అది కృష్ణుడి ఆదేశమే. కాబట్టి మిగతా యోగ పద్ధతుల్లో ద డే వన్ నుంచి కృష్ణుడి ఆదేశాలు భగవంతుడి ఆదేశాలు పాటిస్తామో లేదో తెలియదు, పరమాత్ముడి యొక్క ఆదేశాలు పాటిస్తామో మాకు తెలియదు. కానీ కృష్ణుడిలో ఉన్న వ్యక్తులు మాత్రం మొదటి రోజు నుంచే ఒక మాల జపం చేయడంతోనే మన భగవంతుడి యొక్క ఆదేశాన్ని మనం స్టార్ట్ చేసామని మనం ప్రారంభించాం. ఇంకా ముందుకు వెళ్ళే కొంది మనకి ఇంకొద్దిగా పాటించే అవకాశం ఉంది. అంటే మన ఆదేశాలు ఇంకా ఎక్కువ తీసుకొని వాటిని పాటించడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి యోగి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత పరమాత్ముడి యొక్క ఆదేశాలు పాటిస్తాడేమో యోగి, కానీ భక్తుడు మాత్రం మొదటి రోజు నుంచి భగవంతుడి యొక్క ఆదేశాలు పాటిస్తాడు. కాబట్టి భక్తుడు మొదటి నుంచే పాటిస్తాడు కాబట్టి తను క్రమక్రమంగా మనసుని కూడా నియంత్రించుకోగలుగుతాడు, ఇంద్రియాలను నియంత్రించుకోగలుగుతాడు. కాబట్టి త్వరగా అతను కృష్ణ చైతన్యంలో త్వరగా అతను భగవంతుడిని దర్శించుకోవచ్చు. యోగ పద్ధతుల్లో కానీ మిగతా జ్ఞాన పద్ధతుల్లో ఎంతో సమయం పడుతుంది అన్నమాట ఆ స్థితికి వెళ్ళడానికి, లేదా భగవంతుడి ఆదేశాలు తీసుకొని పరమాత్ముడి ఆదేశాలు తీసుకొని పాటించడం చాలా 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 నెలల తర్వాత సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. బట్ కృష్ణజన్మ అలా కాదనమాట, ద డే వన్ నుంచి ఉంది. అందువల్ల ఇక్కడ సహజంగానే మనం త్వరగా హృదయం శుద్ధి అయిపోతుంది, ఎందుకంటే భగవంతుడి ఆదేశాలు మనం పాటించినప్పుడు అది కూడా యోగ సాధన మార్గమే కాబట్టి హృదయం శుద్ధి అవుతుంది. నిష్కామ కర్మకంగా వ్యవహరిస్తున్నాం, హృదయం శుద్ధి అవుతుంది. క్రమంగా మనసుని కృష్ణ సంబంధ వస్తువుల మీద, కృష్ణ సంబంధ అంశాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనం వీటి నుంచి కూడా మనం విడుదలైపోవచ్చు అన్నమాట. ఈ భౌతిక క్లేశాలను కూడా మనం బయటపడిపోవచ్చు. కాబట్టి ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో ఈరోజు ఇంకా టైం కూడా లేదు క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోవడానికి. సో మళ్ళీ రేపు కలుస్తాము. సో శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవునికి జై, ధర్మరి నామ సంకీర్తనకి, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత గౌరవ.